మన మన శాసనసభ్యుడు ఒక మీటింగ్ లో చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాలు కంప్లీట్ గా కంప్లీట్ చేశాము, ఇంతకు ముందు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ పథకాలు చేయడం మోసం చేశారు అని ఒక ప్రెస్ మీట్ చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు మోసం చేయడా? చంద్రబాబు నాయుడు గారు నిజాయితీ పని చెప్పి అభివృద్ధి నియోజకవర్గం కాదు స్టేట్ ఒక అభివృద్ధి పథకం తీసుకొచ్చారు. అబద్ధాలు మాటలు చెప్పి ఏదో లేని చేస్తాను, ఏదో ఆకాశాన్ని తీసుకొచ్చి కింద పెట్టాలని చెప్పి ఎన్నెన్నో అబద్ధాలు చెప్పి ప్రజల దగ్గర ఓటు చేసుకొని ఇప్పుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారు. ఒకటే నిజాలు చెప్తున్నా, మద్యం నిషేధం చేస్తా చెప్పినా లేదా? మద్య నిషేధం చెప్పారు ఖచ్చితంగా అంచనా తీసేసి రేపు జరగబోయే ఎలక్షన్ కదా కోర్టులో మద్య నిషేధం చేసే నేను రాజు నేను ఎలక్షన్ కోసం చెప్పారు. ఇప్పుడు ఎంతవరకు మద్యం నిషేధం చేశారు? మద్యంలోనే డబ్బంతలు దోచుకుంటాను కానీ నిషేధం చేయలేదు. ఇసుక కానీ ప్రతి ఒక్కరిని కూడా దోచుకోవడమే వాళ్ళ ప్రణాళిక ప్రణాళిక పోతున్నారు కానీ నిషేధం ఎక్కడ లేదు. ఈ ప్రభుత్వము అరాచక ప్రభుత్వం అయిపోయింది. దౌర్జన్యము రౌడీజము ఎవరు మాట్లాడితే వాళ్ళు మాట్లాడితే కేసులు పెట్టడం ఇవన్నీ ఎందుకు? జీవన ఒకరు తీసుకొచ్చారు, ఒకరు తీసుకొచ్చి మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఆ నియోజకవర్గానికి 7 సార్లు వెళ్ళా మొన్న కూడా గెలిపించారు. కార్యకర్తలు కష్టసుఖాలు తెలుసుకునే గ్రామం లేకపోతే పోలీసులు అడ్డగించి దౌర్జన్యం చేసి అరాచకాలు చేశారు.